ప్రజలు కూడా దాన్ని తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. రైట్ వంశీ గారు, నెక్స్ట్ టాపిక్ ఎన్టీఆర్ అన్నది పేరు కాదు, అది తెలుగు జాతి వెన్నెముక. పేరు ఉంచినా మార్చినా దాన్ని మీరు ప్రజలు మిమ్మల్ని మారుస్తారు తొందరలోనే అని అనేది బాలకృష్ణ గారు చాలా అర్థవంతంగా ట్వీట్ చేశారు వంశీ గారు ఒక 5 లైన్లలో. ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే ఒకటే అజిత్ గారు, మార్చేయటానికి తీసేయటానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు, ఓ సంస్కృతి ఓ నాగరికత తెలుగు జాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్పోర్ట్ పేరు మార్చారు, కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నారు, మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు, ప్రపంచభూతాలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అక్కడ ఆ మహానీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు, పేతలున్నారు, విశ్వాసం లేని వాళ్ళను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి, సునకాల ముందు తరవంచుకు బతికే సిగ్గులేని బతుకులు. నిజంగా ఎవరినో ఏదో ఇండైరెక్ట్గా ఎవరినో కామెంట్ చేశాడు ఎస్ గారు. అంటే దాంట్లో కొంత స్ట్రాంగ్ కామెంట్స్ని కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. మరి ఎన్టీఆర్ గారి భాషలో చేశారు వంశీ గారు, ఎన్టీఆర్ గారు కూడా ఇలానే మాట్లాడతారు కదా. అవునవును, భాషలో చేశారు. దానికి ఎక్కడో ఆయన ఒక పాయింట్ని లీడ్ చేశారు, ఎందుకు ఎవరికో ఏదో చెప్పాలనుకున్న ఉద్దేశంలో దాన్ని చెప్పే ప్రయత్నాన్ని కూడా ఆయన చేశారని అనుకోవాలి. స్పీకర్ దగ్గర నుంచి కింద వరకు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. అంటే ఇక్కడ అదే వచ్చింది అనమాట, జూనియర్ ఎన్టీఆర్ గారు వాడినటువంటి భాష ఆయన మాట్లాడింది ఏమన్నా నటించినట్లుంది, బాలకృష్ణ గారు మాట్లాడింది జీవించినట్లుంది పోరాడినట్లుందని, నటించడం జీవించడం అని చెప్పి ఆ రెండు పెట్టి క్యాప్షన్స్ పెట్టి తిప్పుతూ ఉన్నారు ఇప్పుడు. సరే ఏదైనా కానీ బాలకృష్ణ రెస్పాండ్ అయ్యే తీరు అట్లాగే ఉండిద్ది కదా, ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఒక క్లారిటీగానే ఉన్నారు, చాలా నిక్కచ్చిగా ఉంటారు. అందుట్లో ఇక్కడ సమస్య అంతా కూడా ఆయనతో ఎక్కడా లేదు, ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి ఆయనతో ఏది లేదు. సరే దానికి సంబంధించి ఆయన అలా మాట్లాడాను, మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడదని చెప్పని ఈరోజు మంత్రివర్యులు కూడా వచ్చి ఆయన చాలా హాట్ కామెంట్ చేశారు. ఆయన ఏం పెద్ద పట్టించుకోలేండి అవన్నీ, ఆయనకి ఇప్పుడున్న దీంట్లో ఆ లెగసీలో స్పీడ్ నడుస్తా ఉంది. సమాధానం ఉంది అనిల్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అనిల్, ఏంటి ఎలా చూస్తున్నారు, ఏంటి బాలయ్య కామెంట్స్ అటాట్గానే ఉంటాయి అనుకో, ఏంటి ఎన్టీఆర్ యూనివర్సిటీ మీద ఏం జరుగుతూ ఉంది? ఒక ట్వీట్ తో రెండు సమాధానాలు బాలకృష్ణ చెప్పారనే చెప్పాలి సార్. ఒకటి, ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మీ నాయన ఎవరైతున్నారో రాజశేఖర్ రెడ్డి విమానాశ్రయానికి పేరు మార్చుకున్నారు, నువ్వు యూనివర్సిటీకి పేరు మార్చుకున్నావు, ఇది తగదు అని చెప్పే రీతిలో కొంత ఒక రకమైన వ్యంగ్యాన్ని, ఒక రకమైన అర్థాన్ని, ఒక రకమైన ఆలోచన కలిగించే అంశాన్ని పొందుపరుస్తూ ఆయన ట్వీట్ లో చెప్పారు. మరొక మాట, కుక్కలు కూడా సిగ్గుపడతా ఉన్నాయి. అంటే దానికి ముందు ఆయన వాడిన మాట, విశ్వాసం లేని వ్యక్తులను చూసి. ఆ విశ్వాసం ఉండాల్సిన వ్యక్తులు ఎవరు, ఆ విశ్వాసం చూపించింది ఎవరు, వారిని ఎవరిని చూసి ఈరోజు కుక్కలు కూడా సిగ్గుపడుతున్నాయి. ఈ అంశాలపైన ప్రస్తుతం తెలుగునాట, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. ప్రత్యేకించి ఒక సినీ హీరోకి సంబంధించే బాలకృష్ణ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు అనే చర్చను కూడా చాలా మంది లేవనిస్తా ఉన్నారు. ఎందుకు అంటే ఖండించాల్సిన రీతిలో ఖండించకపోవడం, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాల్సిన విధంగా చెప్పకపోవడం, లేదంటే ద్వంద్వ వైఖరిని ప్రదర్శించడం, ఇలాంటి అన్ని అంశాలు కారణంగానే బాలకృష్ణ తన ట్వీట్ లో ఆ అంశాన్ని కూడా పెట్టాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఖ్యాతి కీర్తిని ఎవరు తగ్గించలేరు, ఎవరు చెరిపివేయాలన్నా చెరిగిపోదు. అది వెన్నటికీ ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ పేరు అనేది చిరస్థాయిగానే ఉంటుందని ఒక చెప్పే ప్రయత్నం చేశారని చర్చ అయితే నడుస్తా ఉంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పైన, అంటే ఆ పేరు మార్పు పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు కూడా కొంత ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయని అన్ని వర్గాలు, సమాజంలో ఉన్న వివిధ రాజకీయ పక్షాలు, ఒక వైసీపీ మినహా ఇతర రాజకీయ పక్షాలన్నీ ఖండించడంతో పాటు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాయి. మరొక వైపు ఎవరైతున్నారో నందమూరి కుటుంబంలో కీలకంగా ఉన్నటువంటి బాలకృష్ణ కూడా ఈరోజు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కొంత సంచలనాత్మకంగా అయితే మారాయి. ఖచ్చితంగా ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా కూడా దీని మీద నడుస్తా ఉంది సార్. అనిల్ సరే చూద్దాం నెక్స్ట్. ముఖ్యంగా ఆపరేషన్ మెగా చక్ర